దేశంలో కరోనా నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అందువల్ల ఇక్కడ కేసులు నమ్మదు జనాభాపరంగా చూస్తే చాలా తక్కువ అన్నారు మాజీ మంత్రి రాష్ట్ర బీజేపీ నాయకులు సదిపురాల ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బందికి అవసరమైన 200 పీపీఈ కిట్లు 200 శానిటైజర్లను అందజేశారు అలాగే కరోనా విధి నిర్వహణలో పనిచేసే పోలీసులకు 300 శానిటైజర్లను రూటన్ సీఎం నరసింహారెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ చిన్న దేశాల్లో కరోనా కేసులతో మన దేశంలో నమోదవుతున్న కేసులను పోల్చడం సరికాదన్నారు మన దేశ జనాభా నిష్పత్తితో పోలిస్తే నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే అన్నారు కేంద్రం అన్ని జాగృతలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైందని అయితే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు జాగృతలు పాటించాలని ఆయన సూచించారు శానిటైజర్లు ఇతర పరికరాల కొనుగోలుకు కేంద్రం అందజేసి డిఎంఏ నిధుల నుంచి వినియోగించే సదుపాయం కూడా కేంద్రం ఇచ్చిందన్నారు కరోనా నిర్మూలన విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆదినారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కర్ణాటి ఎల్లారెడ్డి బీజేపీ నాయకులు గోర శ్రీనివాసులు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్మిరెడ్డి ప్రకాష్ బీజేపీ యువమర్చ నాయకులు నరేష్ యాదవ్ ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కానీ మళ్ళీ మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ భాగంగా ఇది ప్రధాన భాగం ఆరోగ్యం మహాభాగ్యం అందులో కరోనా నివారణకు ధైర్యంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి ఎంత చేసినప్పటికీ భారత స్కూల్ కూడా 6వ స్థానానికి వచ్చిందని ఆలోచించాలి ఇది 130 కోట్ల జనాభాలో ఒక విధంగా తక్కువ ఒక విధంగా ఎక్కువ జనాభా రీత్యా మిగతా దేశాలతో పోల్చి కానీ వాళ్ళు తక్కువ దేశాల్లో పోల్చి చెప్తారు కానీ ఇది అతి పెద్ద దేశం సంఖ్యాపరంగా 130 కోట్లలో కేవలం 2.5 లక్షలు అంటే అర్థం 1% అయినా 1 కోటి 30 లక్షలు రావాలి అర్ధ పర్సెంట్ అయినా 60 లక్షలు రావాలి ఇంకా దొంగ పర్సెంటేజ్ అంటే 0.1% కూడా పెరిగింది అయినా ఇది వేరే దేశంతో పోల్చి కంపేర్ చేస్తారు చిన్న దేశంతో పోల్చుంది అయినా కూడా జీడిపి 10% మోడీ గారు ప్రకటించారు అందులో ప్రధానంగా ఈ కిట్ల కోసం పీపీఏ కిట్లు కానీ మాస్కులకు కానీ శానిటైజర్లకు కానీ లేదా క్లోరినేషన్ చేసేటప్పుడు కానీ డిఎంఏ ఫండ్స్ కూడా మడుకోమని డైరెక్ట్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉదాహరణకు మన జిల్లాలో చాలా దాదాపు 60-70 కోట్లు వస్తుంది సంవత్సరానికి మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు మీరు ఏది కావాలంటే దాంట్లో డిఎంఏ వాడుకోండి గతంలో వాడకూడదు కానీ ఇప్పుడైతే ఏదైనా వాడుకోమని పర్మిషన్ ఇచ్చారు గ్రామీణ ఉపాధి పెంచారు రైతులకు ఇవ్వాల్సిన 2000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు జన్ధన్ ఖాతా ఇచ్చారు మీ అందరికీ రోడ్ల మీద తిరిగే వాళ్ళకి అందరికీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మేమైతే ఒక లెటర్ రాసినాం 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించండి అంటే ప్రీమియం కట్టండి ఒకవేళ ఏదైనా జరగాలని జరగచ్చు మీరు డాక్టర్లకు జరగచ్చు స్టాఫ్కి జరగచ్చు బయట తిరిగే ప్రతి ఒక్కరికి మీరు ప్రమాదం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జరగచ్చు శానిటైజేషన్ చేసే పారిశుద్ధ కార్మికులు జరగచ్చు అది ఇవ్వాలనే ఉద్దేశం